కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. నాదని రాజన మండపంలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో ఆయన పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి పొందాలని, దేశ రక్షణ కోసం పోరాడే సైనికులకు మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి కలిసి స్వాగతం పలికారు. ఆలయంలో చౌహాన్కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. हमारा देश कोरोना संकट से जूझ रहा है. यहाँ भगवान वेंकटेश्वर जी के दर्शन कर यही प्रार्थना की कि कोरोना से मुक्त हो हमारा देश. यहाँ सुंदरकांड का पाठ नित्य किया जा रहा है, इसलिए कि कोरोना समाप्त हो सके. मेरा सौभाग्य था कि सुंदरकांड के पाठ में भी मैंने भाग लिया. मोदी जी के नेतृत्व में कोरोना से भी हम लड़ रहे हैं और देश की सीमाओं की सुरक्षा के लिए भी. वैसे हमारे बहादुर जवानों ने चीन को जवाब दिया. हमने ये प्रार्थना की कि देश सीमाएं सुरक्षित हों, हमारे जवानों को भगवान और शक्ति दे और प्रधानमंत्री जी के यशस्वी नेतृत्व में हम सर्वत्र विजयी हों. सर्वे भवन्तु सुखिना, सर्वे संतु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग् भवेत्.